అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీచేత నేనని 42వ భాగం. నందు పేరు మీద ఒక విల్లా తీసుకుంటాడు అభి. డోర్కీస్ నందు చేతికిచ్చి మొదటడుగు తననే వేయమంటాడు. ఇద్దరం కలిసి వెళ్దామంటే అభి ఒప్పుకోడు. సరే అయితే నేను వెళ్తున్నాను అంటూ వెనక్కి తిరిగింది నందు. అబ్బా నందు, రాక్షసులా తయారయ్యో, ఇద్దరం ఒకేసారి వెళ్దాందా మరి? చిరుకోపంతో పిలిచాడు అభి. నందు సంతోషంగా అభికి ఎడమవైపొచ్చి నిల్చుంది. ఇద్దరూ ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికొచ్చారు. కింద మోడర్న్గా ఉన్న కిచెన్, పెద్ద హాల్, డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా వైపు డోర్ తీస్తే బయట నలుగురు కూర్చోవడానికి వీలుగా ఫ్లోరింగ్ వేసి ఉంది. ఇలా నందు ఇల్లంతా తిరిగి చూసింది. జైవాళ్ళ ఇల్లు కూడా ఇదే మోడల్లో అయినా ఖరీదైన ఫర్నిచర్ అంతా ఫిట్ చేసి ఉన్నా సరే ఈ ఇల్లు ఇంకా అందంగా కనబడుతుంది. సరుకులు తప్ప మనమేమీ కొనుక్కోనవసరం లేదు కదా? అడిగింది నందు. అవును నందు, ఇది వాళ్ళ మోడల్ హౌస్, అందుకని ఇంటీరియర్స్ అన్ని పర్ఫెక్ట్గా చేయించేశారు, సోఫాలో కూర్చుంటూ చెప్పాడు అభి. నందు అభి పక్కనే కూర్చొని తన చేతి మీద వాలిపోయింది. ఎదురుగా కూర్చోమని చెప్తామంటే తను బాధపడుతుందని మాట్లాడకుండా ఉండిపోయాడు. అభి, ఇప్పుడు చెప్పండి, ఎందుకు కొన్నారు? అదా, ఇక్కడ రెంట్కి చూస్తే ఇల్లు తప్ప ఏవీ లేవు, ఇదేమో రెంట్కి ఇవ్వమని చెప్పారు. నీకు నాకు ఈ కమ్యూనిటీ నచ్చింది. పైగా తాతయ్యకి ఎప్పుడైనా అవసరమైందనుకో లోపలే మెడికల్ కేర్ ఉంది. అందుకని ఈ ఇల్లు సెటిల్ చేయమని మధుకర్ అంకుల్ని అడిగాను. అంకుల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. నాన్నని నా తోటలో భాగస్వామ్యం తీసుకోమని అడిగి ఆ డబ్బులు ఇక్కడ కట్టేశాను. తప్పక అబద్ధం చెప్తున్నందుకు బాధపడుతూ చెప్పాడు అభి. మనం ఏది తీసుకున్నా సరే అది మనిద్దరికీ చెరి సమానం. ఆల్రెడీ తోట నా పేరు మీద ఉంది కదా, అందుకని ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. రేపొద్దున్న నీకు ట్రైనింగ్ అయిపోయాక నీకు ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారనుకో, మనకిష్టమైతే మనం ఇక్కడే ఉందాం, లేదంటే తాతయ్య నానమ్మని ఇక్కడ ఉంచేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. మరి ఇది మంచి విషయమే కదా, తాతయ్యకి అమ్మమ్మకి చెప్పి వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. అవునందు, వెంటనే కుదురుతుందని అనుకోలేదు, ఇందాకే అంకుల్ చేసి చెప్పారు. ఈ ఇల్లు నీదనే విషయం ఎవరికీ చెప్పకు, తాతయ్య అమ్మమ్మ చిన్ని పార్దూకి కూడా. అరే మరి చెప్పకపోతే ఎలాగండి? పొద్దునందు సిటీలో ఇల్లుంచుకొని ఇలా ఇంకోటి కొన్నానంటే తాతయ్య వాళ్ళ కోసమే అని నొచ్చుకుంటారు. మామూలు ఖర్చులు పర్లేదు కానీ ఇంత ఖర్చు వాళ్ళ కోసం చేశానంటే ఒప్పుకోరు. చిన్నీకి నా సంపాదనతో ఇది కొన్నా అని చెప్పాననుకో నోరు జారి ఇంట్లో చెప్పేస్తుంది. అందుకే అందరికీ రెంట్కి అని చెప్దామనుకుంటున్నాను. నెమ్మదిగా ముందు రోజుల్లో నిజం చెప్దాం, సరేనా? తప్పో ఒప్పో తెలియడం లేదు కానీ అబద్ధం చెప్పడం మాత్రం తప్పని తెలుసు. కానీ మనమున్న పరిస్థితిలో నిజాలు చెప్పలేం కదా. కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారంటే అది నా వల్లే కదా, అందుకని దేవుడేమైనా శిక్ష వేస్తే అది నాకే పడాలి అంటూ దేవుడిని వేడుకుంది. నందు వైపు తిరిగి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, తప్పు చేస్తుంది నేను, నీకెందుకు శిక్ష పడాలి, పిచ్చిగా మాట్లాడుకో అంటూ ఆవేశంగా చెప్పాడు. ఆహా, ఏదైనా ఇద్దరికీ సమానమన్నప్పుడు తప్పులో కూడా సమభాగమే కదా అంటూ నెమ్మదిగా చెప్పింది. సరే మేడం సరే, అన్నీ సమానమే, పద ఇంక వెళ్దాం, మంచి రోజు చూసుకొని ఇల్లు మారదాం. నందు నుండి దూరంగా జరగబోయాడు అభి. కానీ నందు గట్టిగా పట్టుకుంది. చెప్పండి, మీకు నా మీద కోపంగా ఉంది కదూ? ఏ పిచ్చి, నీ మీద కోపమా? అలాంటిదేమీ లేదు, ఎందుకు అలా అనుకుంటున్నావు? అడిగాడు అభి. లేదు, అబద్ధం. ఆ రోజు తోటలో మీకు దొరకలేదని మీకు కోపం వచ్చి నన్నేమన్నారు? ఇంకా నన్ను ముట్టుకోనివ్వను అన్నారు, అందుకే నన్ను మీ దగ్గరికి రానివ్వటం లేదు, అంతేనా అని అలిగినట్టు అడిగింది. నందు నుదుటి మీద ఢీ కొట్టి, నాన్నమ్మన్నట్టు నిన్ను దగ్గరికి తీసుకుంటే నాకు నిద్ర పట్టడం లేదే, అందుకని నన్ను కరుణించి నీ ట్రైనింగ్ అయ్యే వరకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి, సరేనా అని బతిమిలాడినట్టు అడిగాడు అభి. నిజాలు నందుకి తెలిసే వరకు ఆమె దగ్గర ఎలాంటి చనువు తీసుకోకూడదని అనుకున్నాడు అభి. అభి అన్న మాటకి సిగ్గుపడిపోయి దూరంగా జరుగుతూ, సరే సరే, అప్పుడు అలా అయిపోయింది, ఇప్పుడు కానివ్వండి అంటూ తన కుడి బుగ్గని అభికి చూపెట్టింది. ఏ నందు, ఏంటిది? ఏంటి అంటే ఏం చెప్పమంటారు? ఆ రోజు మీరు
తోటలో ఇవ్వాలనుకున్నది, ఇప్పుడు ఇచ్చేసేయండి. ఏయ్ నండు, నేనేమీ ఇప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు, పద వెళ్ళిపోదాం అంటూ కదలబోయాడు అభి. వెంటనే తన చేతిని పట్టుకొని, అరే నా మీద ఇప్పుడే కోపం లేదని చెప్పారు, అబద్ధం, మీ కోపం వచ్చింది, అందుకే సీరియస్గా వెళ్ళిపోతున్నారు. దేవుడా, నీకిలా అర్థమైందా? ఒక్కసారి మొదలు పెట్టాక అది ఎక్కడికి దారితీస్తుందో నీకు తెలుసా? విసుగ్గా అడిగాడు అభి. నందు తెలియదు అన్నట్టు తల అటూ ఇటూ ఊపింది. నందు బుగ్గ మీద అభి వేలు పెట్టి, ఇక్కడ మొదలు పెడితే ట్రైనింగ్కి వెళ్ళవు, లేబర్ రూమ్కి వెళ్తావు, అందుకని నన్ను కెలక్కు ప్లీజ్ అని నవ్వుకుంటూ చెప్పాడు. నందు బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. మిమ్మల్ని అంటూ అభి భుజం మీద చిన్నగా కొట్టింది. నవ్వుతున్న అభి బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టేసి బయటికి పరిగెత్తినట్టు వచ్చింది. గుండెదడ తగ్గే వరకు అక్కడే నిలబడింది. వెనక్కి తిరిగి చూసేసరికి బుగ్గ మీద చేయేసుకుని నిలబడ్డాడు అభి. మీరు పెడితే నేను వెళ్ళాలి, అదే నేను పెడితే మీరు వెళ్ళక్కర్లేదు కదా అంటూ నవ్వేసింది. అరే నందు, నీకు బాగా అల్లరెక్కువైంది అంటూ తన తల మీద చిన్నగా తట్టాడు. కారులో ఇంటికి వెళ్ళేటప్పుడు, నందు ఈరోజంటే నేనేది చూపిస్తే అక్కడ సంతకాలు చేసావు, కానీ ఇంక ముందెప్పుడు అలా చేయకు. ఎంత దగ్గర వాళ్ళైనా చివరికి నేనైనా ఎవరిని నమ్మలేం, అందుకని నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండాలి ఇప్పుడును. మిగతా అందరి దగ్గర మీరు చెప్పినట్టే ఉంటాను, కానీ మీ దగ్గర కాదు, ఎందుకంటే మిమ్మల్ని నమ్మకపోతే నన్ను నేనే నమ్ముకోనట్టు అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చింది నందు. ఇంకా రెట్టించి తనలో అనుమానం రేపలేక, ఎవరి స్వార్థం ఏంటో మనం ఊహించలేం నందు, జాగ్రత్త అని తన తల మీద ప్రేమగా తడిమాడు. ఇంటి ముందు కారాగగానే అమ్మమ్మ తాతయ్యకి ఇంటి గురించి నేనే ముందు చెప్తా అంటూ నందు గబ్బాలిన కారు దిగి ఇంట్లోకి పరిగెత్తింది. నందు వచ్చావా? ఈరోజు కాలేజ్ నుండి రావడం ఆలస్యమైందనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు, కన్నా కూడా వచ్చాడా నీతోటి అంటూ అడిగింది జానకమ్మ. అమ్మమ్మ, జైవాళ్ల కమ్యూనిటీలో ఇల్లు చూసుకోవడానికి వెళ్ళాం, ఆ ఇంట్లో భలే ఉందిలే అంటూ అక్కడున్న సదుపాయాలు అన్నిటినీ వివరించింది నందు. పిచ్చి తల్లి, రెంటికి వెళ్ళే ఇంటి గురించి కూడా ఇంత ఆనందం ఏంటే నీకు అని ప్రేమగా అడిగింది. రెంటికి కాదు కదా అమ్మమ్మ అని నోరు జారేసింది. ఏంటి రెంటికి కాదా అంటే అనుమానంగా అడిగింది జానకమ్మ. నానమ్మ, ఆ ఇల్లు బాలు వాళ్ళ సిస్టర్ది, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, నేను అడిగానని బాలు రెంట్ వద్దన్నాడు. అంతేగా నందు, అబద్ధం ఎలా చెప్పాలో అర్థం కాక నందు ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన అభి నందుని చూస్తూ చెప్పాడు. అమ్మో, ఇంత ఈజీగా అబద్ధం చెప్పేశారేంటి, ఇది ఈయనకి కొత్త కాదు కదా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా అంతే చేశారు అని మనసులోనే అనుకుంది నందు. అవునమ్మమ్మ, అంతే అంతే అంటూ జానకమ్మకి సమాధానం చెప్పింది నందు. అదేంట్రా కన్నా, ఎంత స్నేహితుడైతే మాత్రం ఫ్రీగా ఇస్తాడా, సరేలే కాసేపు కూర్చో, భోజనం చేసి వెళ్దువు గాని, నేను కూరలు కోసుకొని రావాలి. అమ్మమ్మ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తరిగేసి వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది నందు. అభి, అలా ఊరికే వేరొకళ్ళు ఇంట్లో ఉండటం ఎందుకురా, అక్కడే కూర్చొని భగవద్గీత చదువుతున్న రాఘవయ్య అడిగాడు. లేదులే తాతయ్య, ఆ ఇంటి రెంట్ ఎంతో చెప్తే అంతా అని నోరు తెరిచేస్తుంది మీ మనవరాలు, వద్దని ఆపేస్తుంది, అందుకే తనకు అలా చెప్పాను. అభి, మళ్ళీ మొదలు పెట్టావా, నందు దగ్గర అబద్ధాలు ఆడొద్దని చెప్పానా, దండిస్తున్నట్టుగా అడిగాడు రాఘవయ్య. అక్కడే ఉన్న జానకమ్మ, అబ్బా వాడినేమీ అనకండి, అక్కడికెళ్తే అది అజయ్ కలిసి చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది, అదే వాడు ఆలోచించాడు. మీ మనవరాలు ఇంతకుముందు బంగారపు సూత్రం గొలుసు తీసుకుందామంటేనే ఒప్పుకోలేదు, వాడికి ఖర్చు ఎక్కువవుతుందని, అందుకే దానికి వివరం చెప్పుండడులే, మీరేమనకండి, ఏదో అనబోతున్న రాఘవయ్యని ఆపింది జానకమ్మ. వీళ్ళ మాటలు వింటూ పరధ్యానంగా ఉన్న నందు కూరగాయలు కోస్తూ చాకుని కొంచెం వేలుకు తాకించుకుంది. అమ్మా అంటూ చిరుకేక పెట్టింది. నందు అరిచిన అరుపు పెద్దవాళ్ళిద్దరికీ వినపడలేదు, కానీ గావు కేకలా వినపడింది అభికి. అంతే బాణంలా దూసుకుపోయాడు వంటింట్లోకి. హాస్పిటల్కి వెళ్దామంటూ హైరానా చేశాడు. ఇంతలో జానకమ్మ వచ్చి నందు వేలు చూసింది. ఒరే కన్నా, చిన్నగాటేరా, రక్తం కూడా రావట్లేదు, చూడు కంగారు పడుకు. నందు, ఆ కూరగాయలు అక్కడుంచు, నేను కట్ చేస్తాను, కానీ నువ్వు వాడితో వెళ్ళి బ్యాండేడ్ పెట్టించుకో.
అభి నందుని తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెట్టి తన ముందు మోకాళ్ల మీద కూర్చుని వేలికి బ్యాండేడ్ వేశాడు. అంత పరధ్యానం ఏంటి నీకు అని చిరుకోపంగా అడిగాడు. అభి మనసు పడే బాధ అర్థమైంది. అతడి చెంప మీద చేయేసి, అయ్యో అయినా ఇది అంత పెద్ద దెబ్బేమి కాదు, మామూలుగా అయితే పసుపద్ది కూరలు చేసుకునేదాన్ని, మీ హైరాన చూసి భయపడిపోయి ఇదిగో ఇలా బ్యాండేజ్ వేయించుకున్నాను అంటూ నవ్వేసింది. నవ్వుతున్న నందు ముఖం చూసి రిలాక్స్ అయిపోయాడు అభి. సరే చదువుకుందామన్నారుగా, రండి చదువుకుందాం అంటూ కూర్చున్న దగ్గర నుండే పక్కకి జరిగింది. ఆ నందు, కార్లో నీకిద్దామని ల్యాప్టాప్ పెట్టాను, అది తీసుకొస్తానుండు. డేటా కార్డుతో నెట్ కనెక్ట్ చేసి కావలసిన డీటెయిల్స్ నెట్లో ఎలా సెట్ చేసుకోవచ్చో నందుకి చూపించాడు అభి. అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ అంజి సాయంతో బిందూని అడ్డు పెట్టుకుని చక్రధర్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రోగ్రాంని ఏమాత్రం తగ్గకుండా అమల్లోనే ఉంచాడు అభి. చక్రధర్ అంజి ఎదురు పడకపోతే బాగుండు అనుకుంటున్నాడు. కానీ అంజి చక్రధర్ గుండెల మీద రాత్రుల్లొచ్చి కూర్చోవటం, తను చెప్పేలోగా అది వెళ్ళిపోవటం, అందరూ వచ్చి చక్రధర్ని అనుమానంగా చూడటం, చక్రధర్ తింటున్న టిఫిన్ని ఎవరికీ కనిపించకుండా అంజి కింద పడేయటం, ఆ విషయాన్ని చెప్పినందుకు అంజి మీద మీరు అభాండాలేస్తున్నారు అంటూ బిందు కోపగించుకోవటం ఇలా సాగిపోతుంది. అభి మంచి రోజు చూసుకొని నందు వాళ్ళని కొత్త ఇంటికి మార్చాడు. తాతగారికి చెప్పిన అబద్ధమే, అందరికీ చెప్పేసింది నందు. బాలు అన్నయ్యకి నాకు తెలియని సిస్టర్ ఎవరబ్బా అని ఆరా తీయబోయింది మన సిఐడి చిన్ని. బాలు కజిన్ అని చెప్పి కవర్ చేశాడు అభి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ తాతగారి వాళ్ళకిచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్లో చెరొకటి తీసుకున్నారు నందు అభి. జైతో పాటు వాళ్ళమ్మ నాన్న రాకపోకలు కూడా పెరిగాయి కొత్తింటికెళ్ళాక. నానమ్మ జై వాళ్ళమ్మ కలిసి కాలనీలో జరిగే ఈవెంట్స్కి దగ్గరున్న గుళ్ళు చుట్టేస్తూ ఉండేవారు. తాతగారితో కాలక్షేపం కబుర్లు చెప్పడానికి వచ్చేవారు జై నాన్నగారు. నందు జై వాళ్ళ చదువుల్లో వాళ్ళు లీనమైపోతే తనకి తెలిసినంతగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అభి. ఈలోపు కాలేజీ ఫైనల్ పరీక్షలు అయిపోవడంతో నానమ్మ ఇంటికి వెళ్తానని అంజితో సహా ఇక్కడికి మకాం మార్చింది చిన్ని. అంజి టార్చర్ తప్పుతుందని బిందుని కావలసినన్ని రోజులు అక్కడే ఉండమని పంపించాడు చక్రధర్. బిందు అక్కడ ఉన్నన్ని రోజులు అక్క దగ్గరికి ఎక్కువగా వెళ్ళకూడదనుకున్నాడు పాతు. కోచింగ్ సాకు చెప్తూ దూరంగా ఉండసాగాడు. ఒక పక్క నందుకి ప్రిన్స్ దగ్గర పడుతుంటే వాళ్ళ నాన్నతో కలిసి ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు అభి. ఆయన దగ్గర మధుకర్ అంకుల్ దగ్గర బిజినెస్ పాఠాలు త్వరగానే నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర బిజినెస్ బాగానే హ్యాండిల్ చేయగలడనే నమ్మకం సంపాదించాడు. మధ్య మధ్యలో మధుకర్ని క్లబ్లో కలుస్తున్న చక్రధర్ మధుకర్ నోటి నుండి అభి గురించి వెలువడే మెచ్చుకోలు మాటలు వింటూ, ఈ సంవత్సరం అభికి పెళ్లి చేసేయాలని అనుకుంటున్నానని తన అభిప్రాయం ఇండైరెక్ట్గా తెలియచేశాడు. పెళ్ళైన కొడుక్కి ఇంత నిర్మహమాటంగా పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాయని మనసులోనే అసహించుకున్నాడు మధుకర్. కానీ ఏమీ తెలియని వాడిలా నటిస్తూ, తప్పకుండా మంచి రోజులు చూసుకొని ఇంటికి వస్తాం అని చక్రధర్కి చెప్పాడు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళుండగానే రోజులలా కదిలిపోయాయి. నందు ప్రిలిమ్స్ పరీక్షలు టైం వచ్చింది. రేపే ఎగ్జామ్ కాబట్టి ముందు రోజు హైరానా పడుతూ చదవద్దని నందు ముందు పుస్తకాలు తీసేశాడు అభి. పైకి కనపడటం లేదు కానీ లోపల చాలా కంగారు పడుతుందని అర్థమైంది అభికి. చిన్నీతో కలిసి కాస్త సరదా చేశాడు టెన్షన్ పోవడానికి. టైం రాత్రి 9 అవుతున్నప్పుడు నందుని చిన్నీని కలిసి నందు గదిలో పడుకోమ్మని తన గదిలోకి వెళ్ళిపోయాడు అభి. అమెరికాలో ఉన్న బాలు ఎప్పుడు ఇండియా వస్తున్నాడో తెలుసుకోవడానికి అతనికి ఫోన్ కలిపాడు. ఇద్దరూ చాలాసేపు ఇక్కడ జరిగే వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. అభి, నువ్వేది చేసినా కరెక్ట్గా ఉంటుందని నా నమ్మకం, కానీ అంకుల్ విషయంలో తొందరపడుతున్నావేమోనని అనిపిస్తుంది అని నచ్చ చెప్పబోయాడు బాలు. బాలు, నీకు పూర్తిగా విషయం తెలియదురా, ఇప్పుడేమి చెప్పలేను. ఇంతలో డోర్ కొట్టిన శబ్దం విని బాలు ఉంటాను అని ఫోన్ పెట్టేసి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా నందు. చాలా భయంగా ఉంది, నేను బాగానే రాస్తానా అని టెన్షన్ పడుతూ అడిగింది. ఆ మాటకి నవ్వేస్తూ, తప్పకుండా రాస్తావు, నువ్వు చాలా పక్కాగా ప్లాన్ వేసుకుని ప్రిపేర్ అయ్యావు, భయపడకు, హ్యాపీగా వెళ్ళి ఫోన్లో మంచి మ్యూజిక్ పెట్టుకుని పడుకో, నిద్ర బాగా పడితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, రేపు బాగా రాయగలవు. అభి మాటల వల్ల కొంచెం ధైర్యంగానే అనిపించింది. అయితే ఈ రోజుకి
ఇక్కడ మీతో పడుకోనా అని మొహమాట పడుతూ తడబడుతూ అడిగింది నందు. నాతోనా? చిన్ని నీతోనే ఉంది కదా నందు, కావాలంటే నాన్నమ్మని పైకి రమ్మన్నా అని అంటుండగానే నందు కళ్ళల్లో వెదురు కనిపించింది. ఇక మారు మాట్లాడలేకపోయాడవి. డోర్ పక్కకి జరిపి లోపలికి రమ్మన్నట్టు చూపెట్టాడు. చేతులు నలుపుకుంటూ మంచం మీద కూర్చుంది. నందు మానసిక స్థితి అర్థమైంది. డోర్ తీసే ఉంచి మంచం మీద హెడ్ రెస్ట్ వైపు వాలుగా కూర్చుని చేతులు చాచాడు. అప్పటి వరకు అభిని పట్టుకుని పడుకుంటానని ఎలా అడగాలో అర్థం కాక సతమతమైపోయింది నందు. అభి చేతులు చాపగానే అతని బాహువుల్లో గువ్వ పిట్టలా ఉదిగిపోయింది. అతని గుండె మీద తలాంచింది. నందు, జీవితంలో చాలా పెద్ద పెద్ద పరీక్షలే నువ్వు ఎదుర్కొన్నావు, వాటి ముందు ఇది చాలా చిన్న పరీక్ష, కంగారు పడుకు అంటూ కాస్త హత్తుకొని ప్రేమగా తలనిమురుతూ చెప్పాడు. నందు టెన్షన్ వదిలేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. నందు నిద్రపోయిందని అర్థమవగానే జాగ్రత్తగా ఆమె తలని తిండి మీదకి మార్చాడు. అమాయకంగా నిద్రపోతున్న తన్ని చూస్తూ మంచం కింద కూర్చుని మంచం మీద తలవాల్చి ఎప్పటికో నిద్రపోయాడభి. పొద్దున్నే మెలకువ రాగానే తన కళ్ళ ముందు కనిపించిన అభిముఖాన్ని, అభి వెనగ్గా గోడ కానుకొని నిద్రపోతున్న అంజిని చూసింది నందు. అదే మంచి శకునంగా భావించింది. మరి కాసేపటికి కానీ నందుకు అర్థం కాలేదు అభి కింద పడుకున్నాడని. తను గబాలను లేచేసరికి అభికి మెలకు వచ్చింది. గుడ్ మార్నింగ్ నందు అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు అభి. అభి మాటకి బదులుగా నవ్వి, అరే మీరు మంచం మీద పడుకోవలసింది కదా, ఎందుకు ఇలా కింద కూర్చొని నిద్రపోయారు అని ఒకంత బాధగా అడిగింది. అలాగే అనుకున్నానందు, కానీ నాకు పక్క వాళ్ళ మీద కాళ్ళు చేతులేసే అలవాటు, మళ్ళీ నీ మీద వేసాననుకో నీ నిద్ర చెడిపోతుంది కదా, అందుకే ఇలా పడుకున్నాను. అయ్యో మీకు అలాంటి అలవాటుందా అని చిన్నగా నవ్వింది. ఆ అలవాటు నాది కాదే రాక్షసి, నీదే, మనసులోనే నవ్వుకున్నాడు అభి. అంజీ ఎప్పుడొచ్చింది? నాకు ఎగ్జామ్స్ కదా, తనకు అర్థమైపోయినట్టుంది అంటూ నందు అంజిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. నందు, ఇంట్లో 8 బయలుదేరదాం, సిటీ ట్రాఫిక్లో ఎగ్జామ్ సెంటర్కి వెళ్లేసరికి టైం పట్టొచ్చు. సరే అంటూ నందు రెడీ అవ్వటానికి కదిలింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి అభిని చూసింది. అభికి అర్థమైంది తను ఏమనుకుంటుందో. నందు, ఇలారా, నీ పేరు పక్కన ఐఏఎస్ ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు నా చిన్నప్పుడు నేను కలిసిన నా నందువే, అందులో ఏ మార్పు ఉండదు అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. రాత్రి తన పడిన కంగారుకి మూల కారణం అదే కాబట్టి అభి మాటలతో పూర్తిగా ధైర్యం వచ్చేసింది. నవ్వుతూ తలాడించింది నందు. నందు చక్కగా చూడీదార్ వేసుకుని రెడీ అయిపోయింది. నేను కూడా వస్తా అంటూ బిందు కూడా వెంటపడింది. నందిత, మనం బయలుదేరుదామా అంటూ ఇంట్లోకి వచ్చాడు జై. జై అన్నయ్య, మాకు కారుంది, మా వదిన్నే మేమే తీసుకొస్తాం, నువ్వెళ్ళు అని తడుముకోకుండా చెప్పింది బిందు. ఎక్కడ అభి జైతో వెళ్ళమంటాడోనని కంగారు పడింది నందు. చిన్ని మాటలకి ఊపిరి పీల్చుకుంది. చిన్ని అంటూ చిరుకోపంగా పిలిచాడు అభి. అదే అన్నయ్య, మనిద్దరం వదినతో పాటు వెళ్తున్నాం కదా, కావాలంటే నువ్వే మా కార్లో రా అని లిఫ్ట్ ఇస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నాను అంతే అంటూ నసిగింది. సారీ జై, ఇది చిన్నపిల్లని, మా నాన్న బాగా గారాబం చేస్తారు, అందుకే ఏం మాట్లాడుతుందో చూసుకోదు, ఏమీ అనుకోకు, మనందరం కలిసి వెళ్దాం అని చెప్పాడు అభి. అజయ్ చిన్ని తల మీద చొరవగా కొట్టి, పర్లేదులే అభి, బిందు ఎప్పుడు నాతో ఇలాగే మాట్లాడుతుంది, నాకు అలవాటైపోయింది, మీరు బయలుదేరే ముందు రింగ్ ఇవ్వండి, జాయిన్ అయిపోతాను చెప్పి వెళ్ళిపోయాడు అజయ్. అబ్బా, మా అన్నయ్య ఏమో నిన్ను తనలాగా చూడమంటాడు, నాకేమో నిన్ను చూస్తే ఏంటో తెలియని ఇబ్బంది అని లోలోనే గునుక్కుంది. తినడం ముగించింది బిందు. నందు అమ్మమ్మ తాతయ్యల ఆశీర్వాదం తీసుకొని ఎగ్జామ్ కోసం బయలుదేరింది. అందరినీ తీసుకొని బయలుదేరాడు అభి. వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ ముందుకి రాగానే నందు కోసమే అక్కడ పడిగాపులు కాస్తున్న పార్థు ఎదురొచ్చాడు. అంజితో కలిసి కార్ పార్క్ చేసుకోవడానికి వెళ్ళాడు అభి. చేతిలో ఉన్న కొబ్బరి ముక్క కుంకుమ నందుకిచ్చి, నువ్వు బాగా రాస్తావని నాకు తెలుసక్క, నేనిక్కడ బయట ఉంటాను అని చెప్పాడు. తమ్ముణ్ణి ప్రేమగా చేయి పట్టుకుని నవ్వుతూ తలూపింది. ఇంతలో హాల్ టికెట్ చెక్ చేసి పరీక్ష చేసే వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు. నందిత, ఆలస్యం చేస్తే క్యూ లైన్ పెరుగుతుంది, వెళ్దామా అడిగాడు అజయ్.
అభి ఇంకా పార్కింగ్ నుండి రాలేదని కారు వెళ్ళిన వైపు చూస్తుంది నందు. అవునదిన, క్యూ చాలా పెరిగిపోతుంది, నువ్వెళ్ళు అన్నయ్యకి నేను చెప్తానులే అని చెప్పింది బిందు. ఇంకో అడుగు వేస్తే వీళ్ళు కనుమరుగవుతారు అన్న నిమిషంలో అంజితో కలిసి పరిగెత్తినట్టు బిందు వాళ్ళ దగ్గరకొచ్చాడు అభి. వెనక్కి తిరిగి చూస్తున్న నందుకి బొటన వేలు చూపించి నవ్వాడు. నందు తృప్తిగా లోపలికెళ్ళిపోయింది. అన్నయ్య, ఈ చుట్టుపక్కలున్న షాపులకు వెళ్ళి విండో షాపింగ్ చేద్దామా అంటూ ఉత్సాహంగా అడిగింది బిందు. ఇక్కడేమీ లేవు చిన్ని, కావాలంటే నువ్వు పార్దో ఎక్కడికైనా వెళ్ళండి, నాలుగింటికల్లా ఇక్కడికి వచ్చేయండి సరేనా? ఆ బావా, నేను కూడా ఇక్కడే మీతో పాటు ఉంటాను అక్కొచ్చే వరకు. ఓయ్, ఏంటి ఫోజులు ఇస్తున్నావు? పోయినసారి మాట్లాడడానికి పిలిస్తే పరీక్షలు అన్నావు, తర్వాత ఫోన్ చేస్తే బిజీగా ఉన్నా అన్నావు, ఇప్పుడు తోడుగా వెళ్ళమని అన్నయ్య అంటే అక్కడేదో నీ ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు రానంటున్నావు. ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉండటానికి సెక్యూరిటీ ఒప్పుకోరు, అన్నయ్య కూడా ఎక్కడో చోట కూర్చొని ఎదురు చూడాల్సిందే, అర్థమైందా అని గట్టిగా చెప్పింది బిందు. బిందు మాటలు వింటూ ఏదో అనుమానం మనసులో కలిగేసరికి పార్థు వైపు చూశాడు అభి. మాట్లాడేది బిందు అయితే అభి వైపు అంజి వైపు చూస్తూ నిలబడ్డాడు పార్థు. నిజమే, పార్థు ఈ మధ్యన చిన్ని ఉంటే ఇంటికి రావట్లేదు, ఇప్పుడు తన్ని చూడకుండా నా వైపు చూస్తున్నాడు. ఎందుకు? వీళ్ళ మధ్య ఏదో జరిగింది, మళ్ళా ఇద్దరు గొడవ పడ్డారా? తనలో తనే అనుకున్నాడు అభి. పార్థు, చిన్ని చెప్పింది నిజమే, అంజిని మనల్ని ఇక్కడ నిలబడ్డానికి ఒప్పుకోరు, నేను ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాను, నువ్వు చిన్నీని అంజిని తీసుకునెళ్ళి నాలుగు కల్లా ఇక్కడికి వచ్చాయి, నందు రాగానే అందరం ఇక్కడే కలుసుకుని తనకి ఓపిక ఉంటే బయటకెళ్దాం సరేనా? బావ చెప్పాక కాదనలేక అలాగే బావా అంటూ కదిలాడు. బిందు పార్థుని అనుసరిస్తూ, ఏంటి దీన్ని అసలా భరించాలి అనుకుంటున్నావా అంటూ బిందు ఒక్కటి చరిచింది భుజం మీద. మనమిద్దరం ఫ్రెండ్స్ కదా, హాయ్ బాయ్ చెప్పుకోవడానికి ఫోన్ చేస్తే కూడా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా చెప్పు? బిందు, పైకి చెప్పుకోలేని పనులుంటాయి నాకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటూ బండి స్టార్ట్ చేస్తూ అడిగాడు. పార్థు భుజాన్ని పట్టుకొని అటోకాలు ఇటోకాలు వేసుకుని దర్జాగా వెనక కూర్చుంది బిందు. అంజిని షాపింగ్ మాల్స్కి రానివ్వరేమో కదా, అందుకని ఏమైనా పార్కుకి వెళ్దామా అడిగింది బిందు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.